بسم الله، بسم الله، أعوذ بالله من أعوذ الشيطان بالله من الرجيم. الرجيم. بسم الله الرحمن الرحيم. الرحمن الرحيم. గుర్తు పట్టడానికి నిర్ధారణకు పేర్లు పెట్టడం జరుగుతుంది. దీన్ని నామకరణం అంటాము. గుర్తు పట్టడానికి నిర్ధారణకు పేర్లు పెట్టడం జరుగుతుంది. అయితే పేరు పెట్టడానికి కూడా ఖురాన్ హదీస్ వెలుగులో ఇస్లాం పద్ధతి ప్రకారం కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మంచి పేర్లు పెట్టాలి, చెడ్డ పేర్లు పెట్టరాదు. చెడ్డ పేర్లతో మన పిలవకూడదు, మంచి పేర్లు పెట్టాలి. అల్లా ఖురాన్ లో కూడా 7వ సూరాలో 189వ వాక్యం నుంచి 189 వాక్యాలలో ఒక విషయం చెప్తున్నాడు అల్లా. విశ్వసించిన తర్వాత ఎవరైతే ధర్మాన్ని అల్లాని ఇస్లాం ధర్మాన్ని ఎవరైతే విశ్వసిస్తారో, అల్లాయే దేవుడు సృష్టికర్త, ఆయన తప్ప ఇంక ఇతరులు ఎవరు ఆరాధనకి అర్హులు కారు, పూజకి అర్హులు కారు అని నమ్మి నా తర్వాత చెడ్డ పేరు విశ్వసించ అలా నమ్మిన తర్వాత చెడ్డ పేరు చాలా చెడ్డది. అంటే విశ్వసించిన తర్వాత మంచి పేరు పెట్టుకోవాలి, మంచి పేరు పెట్టాలి. సాధ్యమైనంత వరకు సున్నితత్వం, దీనత్వం ఉట్టిపడే పేర్లు పెట్టాలి. ఇస్లామీయ పరిధిలోని పేర్లు పెట్టాలి. అది ఎవరికైనా సంతానం కలిగినా కూడా ఇలానే పేర్లు పెట్టాలి. దీనత్వం, సున్నితత్వం ఉట్టిపడే పేర్లు పెట్టాలి. ఇస్లామీయ పరిధిలోని పేర్లే పెట్టాలి. అవిశ్వాసానికి, ధిక్కారానికి గురి చేసే పేర్లు పెట్టకూడదు. అల్లా ఖురాన్ లో సూరా అల్ ఆరాఫ్ 7వ సూరాలో 189, 190 వాక్యాలు ఇచ్చిన వాక్యాలను కనుక మనం చూస్తే, ఆయనే మిమ్మల్ని ఒక వ్యక్తి నుండి సృష్టించాడు మరియు అతని నుండే జీవిత సౌఖ్యం పొందటానికి అతని భార్యను ఔజును పుట్టించాడు. అల్లా ఆదాం అల్లా అవ్వా ఆదాములను పుట్టించాడు. మొట్టమొదటి మానవుణ్ణి మట్టి నుంచి పుట్టించి ప్రాణం పోసి ఆ మానవుడి పక్కట ఎముక నుంచి, వీపు వైపు ఉన్న పక్క ఎముక నుంచి ఆ ఎముకకి మళ్ళీ మట్టి పెట్టి ఆమెని స్త్రీగా తయారు చేసి ఆమెకు కూడా ప్రాణం వేసి ఇద్దరిని భార్యాభర్తలుగా చేశాడు. మొట్టమొదట మానవులు ఆదాము అవ్వ. అతని నుండి జీవిత సౌఖ్యం పొందటానికి అతని భార్యను ఔజును పుట్టించాడు. అతను ఆమెను కలుసుకున్నప్పుడు ఆమె ఒక తేలికైన భారాన్ని ధరించి దానిని మోస్తూ తిరుగుతూ ఉంటుంది. అంటే గర్భం పిదప ఆమె గర్భభారం అధికమైనప్పుడు వారు ఉభయులు కలిసి వారి ప్రభువైన అల్లాను ఇలా వేడుకుంటారు, నీవు మాకు మంచి బిడ్డను ప్రసాదిస్తే మేము తప్పక నీకు కృతజ్ఞతలు తెలిపే వారమవుతాము అని ప్రార్థిస్తారు. ఆయన వారికి ఒక మంచి బిడ్డను ప్రసాదించిన పిదప తర్వాత వారు ఆయన ప్రసాదించిన దాని విషయంలో ఆయనకు సాటి భాగస్వాములను కల్పించసాగారు. కానీ వారు కల్పించే భాగస్వాముల కంటే అల్లా మహోన్నతుడు. అంటే ప్రపంచంలో మానవులు ఆదాము హవ్వాల ద్వారా వ్యాపించారు. వారిద్దరిలో ప్రేమానురాగాలు జనింపజేశాడు అల్లా. దానివల్ల సంతానం కలుగుతుంది, వాళ్ళిద్దరు భార్యాభర్తలు కలవటం వల్ల. ఇది అల్లా సుబ్హాన తాలా యొక్క గొప్ప అనుగ్రహం. అందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. కానీ కొందరు బిడ్డలు సురక్షితంగా జన్మించిన దైవానికి సాటి కల్పిస్తూ
వేరేతరులను కూడా దైవంతో పాటు కలిపి పూజిస్తూ ఉంటారు. లేదా అల్లాని ఆరాధించవలసిందిగా వేరే విగ్రహాలను, బొమ్మలను, వస్తువులను, భావాలను, దర్గాలను దేవుళ్ళగా తయారు చేసుకుని వారిని కూడా ఆరాధిస్తూ ఉంటారు. అంటే వారికి సరైన ధర్మసమ్మతమైన పేర్లు పెట్టరు. అంటే వారికి, అంటే వాళ్ళకి కలిగిన సంతానానికి సరైన ధర్మసమ్మతమైన పేర్లు పెట్టరు. అందువల్ల ఇస్లాం పేర్లు పెట్టడంలో కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. ఇస్లాం పేర్లు పెట్టడంలో కూడా జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. బుఖారీ మరియు ముస్లిం హదీస్ కనుక చూస్తే మిస్కాతుల్ మసాబోహిలోని 4750 హదీస్, అనస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బజారులో వెళ్తున్నారు. ఎవరో అబుల్ కాసిమ్ అని పిలిచారు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని వైపు చూశారు. దానికి ఆ వ్యక్తి, నేను మిమ్మల్ని పిలవలేదు అని అన్నాడు. అప్పటి నుండి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా పేరు వంటి పేర్లు మీరు పెట్టుకోవచ్చు, కానీ అబుల్ కాసిం అని పెట్టుకోకండి అని ప్రవచించారు. జాబిర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, నా పేరు వంటి పేరు పెట్టుకోండి, నా కునియత్ వంటి కునియత్ పెట్టుకోకండి, నా పేరు వంటి పేరు పెట్టుకోండి కానీ నా కునియత్ వంటి కునియత్ పెట్టుకోకండి. నేను కాసింగా చేయబడ్డాను. నేను అల్లా ఆదేశాలను మీకు పంచుతాను. బుఖారీ మరియు ముస్లిం హదీసులు, మిస్కాతుల్ మసాబిహ్లో 4751 హదీస్. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం, అల్లా సుబ్హానా తాలా వద్ద అన్నిటికంటే ఉత్తమమైన ప్రియమైన పేర్లు అబ్దుల్లా, అబ్దుర్ రెహమాన్. అల్లా వద్ద అన్నిటికంటే ఉత్తమమైన పేర్లు అబ్దుల్లా, అబ్దుల్ రెహమాన్, అబ్దుర్ రెహమాన్. ముస్లిం హదీస్. సమూరస్ బిన్ జుందుల్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం, మీరు మీ బానిసలకు యాసర్, రబాహ, నజీహ, అఫ్లహ అనే పేర్లు పెట్టకండి. ఎందుకంటే మీరు యాసర్ అక్కడ ఉన్నాడా అని అంటారు. యాసర్ అక్కడ లేకపోతే సమాధానం ఇచ్చేవారు యాసర్ లేడు అని అంటారు. ముస్లిం హదీస్. మరో ఉల్లేఖనంలో రబాహ్, యాసర్, అఫ్లహ్, నాఫిహ అనే పేర్లు పెట్టకూడదని ఉంది. జాబిర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు యఅల బర్కహ్, అఫ్లహ్, యాసర్, నాఫే మొదలైన పేర్లు పెట్టకూడదని చెప్పారని, ఆ పేర్లు పెట్టకుండా ఆపారని అన్నారు. కానీ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మౌనం వహించారు. ఆ తర్వాత ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించారు. అంటే ప్రత్యేకంగా నిషేధించలేదు. ముస్లిం హదీస్. మొదటి హదీసులో ఇటువంటి పేర్లు పెట్టకూడదని వారించబడింది. అంటే జాబిర్ రజల్లా గారు మొదటి హదీసును విననట్టుంది, అందుకే ఇలా అన్నారు. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, అల్లా వద్ద అన్నిటికంటే చెడ్డ పేరు చక్రవర్తి లేదా షహీన్షా. అల్లా వద్ద అన్నిటికంటే చెడ్డ పేరు చక్రవర్తి లేదా షహీన్షా. బుఖారీ హదీస్. ముస్లింలోని ఉల్లేఖనంలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, ప్రపంచంలో షహీన్షా అంటే చక్రవర్తి అనే పేరు పెట్టుకున్నవాడు తీర్పు దినం నాడు అల్లా సుబ్హానా తాలా వద్ద అన్నిటికంటే నీచుడు, అందరికంటే అధికంగా దైవాగ్రహానికి గురయ్యే వ్యక్తి.
ఎందుకంటే ఉభయ లోకంలో అధికారం అల్లా సుబ్హానహు తాలాదే. జైనబ్ బింతే అబి సల్మాహ్ రజల్లా గారి కథనం ప్రకారం మొదట నాకు బర్రహ్ అనే పేరు పెట్టడం జరిగింది. దాని అర్థం పుణ్యాత్మురాలు. ప్రవక్త మమస్రం నిన్ను నువ్వు పొగుడుకోకు, ఎవరు పాపాత్మలో ఎవరు పుణ్యాత్మలో అల్లా సుబ్హానహు తాలాకు తెలుసు. ఈమె పేరు జైనబ్ పెట్టండి అని ఆదేశించారు. అప్పటి నుండి నా పేరు జైనబ్ గా చలామణి అవుతోంది. అంటే అవసరమైతే పేరు మార్చుకోవచ్చు అని ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. ఇబ్నే అబ్బాస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క భార్యల్లో ఒకరి పేరు జువైరియహ్ ఉండేది. ఆమెకు ముందు బర్రహ్ అనే పేరు ఉండేది. ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఆ పేరును మార్చి జువైరియహ్ పెట్టారు. ఎందుకంటే ప్రవక్త మొహమ్మద్ అస్లం కు బర్రహ్ అంటే మేలు పోయింది అనే పేరు నచ్చలేదు. ముస్లిం హదీస్. అబ్దుల్లా బిన్ ఉమర్ రజిల్లా గారి కథనం ప్రకారం ఉమర్ కూతురి పేరు ఆసియహ్ ఉండేది. ఆసియహ్ అంటే అవిదేయురాలు. ప్రవక్త మొహమ్మద్ అస్లం ఆమె పేరు మార్చి జమీలహ్ పెట్టారు. ఆసియహ్ తీసేసి జమీలహ్ పెట్టారు. ముస్లిం హదీస్. అరబ్బులు అజ్ఞాన కాలంలో ఇటువంటి పేర్లు పెట్టేవారు. వాటిని ఆపడం జరిగింది. పేరు పెట్టేటప్పుడు కూడా ధర్మం ప్రకారం మంచి పేర్లను చూసి పెట్టడం మంచిది. సహల్ బిన్ సహద్ కథనం ప్రకారం ముంజిర్ బిన్ అబి ఉసైద్ రజల్లా గారు జన్మించినప్పుడు అతన్ని ప్రవక్త మొహమ్మద్ అస్లం వద్దకు తీసుకురావడం జరిగింది. ప్రవక్త మొహమ్మద్ అస్లం అతన్ని తన తొడలపై కూర్చోబెట్టుకున్నారు. ఇంకా ఈ బిడ్డ పేరు ఏమిటి అని అడిగారు. పలానా పేరు అని చెప్పడం జరిగింది. దానికి ప్రవక్త మొహమ్మద్ అస్లం కాదు, ఇతని పేరు ముంజిర్ అని పెట్టండి అని అన్నారు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క ప్రవచనం ఎవరు తన బానిసను బానిసరాలిని నా బానిసరాలు అని పిలవకూడదు. మీరందరూ అల్లా బానిసలు, స్త్రీలు అల్లా బానిసరాలు. అయితే నా సేవకుడు నా సేవకురాలు అని పిలవండి. అదేవిధంగా బానిసలు తమ యజమానులను మా సంరక్షకుడు అని పిలవద్దు, అయితే మా నాయకుడు అని పిలవండి. మరో ఉల్లేఖనంలో బానిసలు తమ యజమానులను మా యజమాని అని పిలవకూడదు, ఎందుకంటే అందరి యజమాని సంరక్షకుడు సృష్టికర్త అయిన అల్లా ఒక్కడే. ముస్లిం హదీస్. ఇవన్నీ కూడా వినయపూరితమైన పదాలు. అందుకే ఏదైనా పేరు పెట్టినప్పుడు కానీ పేరు పిలిచేటప్పుడు కానీ ఇది సృష్టికర్త అయిన అల్లాకు వినయ విధమ్రతలు చూపిస్తున్నామా వ్యతిరేకంగా పెట్టామా అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సి వస్తుంది. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క ప్రవచనం మీరు ద్రాక్షను కర్మ అనకండి, ఎందుకంటే కర్మ అంటే విశ్వాసి హృదయం. కర్మ అంటే విశ్వాసి యొక్క హృదయం. ముస్లిం హదీస్. వాయిల్ బిన్ హుజ్రి రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క ప్రవచనం మీరు ద్రాక్షను కర్మ అనకండి, ఇనబ్ హబలహ్ అనండి అని మరో ఉల్లేఖనంలో ఉంది. ముస్లిం హదీస్. ఇనబ్ మరియు అహలబ్ అన్న ద్రాక్ష పల్లె, అవి కూడా ద్రాక్ష పల్లె పేర్లే. అరబ్బులు కరం అనేవారు. కరం అంటే గౌరవనీయుడు, మంచి కారుణ్యం అనే అర్థాలున్నాయి.
ఈ పదం దాక్ష పండుగకు పెట్టడం మంచిది కాదు. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం, మీరు ద్రాక్షకు కరం అనే పేరు పెట్టకండి, ఇంకా మీరు కాలాన్ని నిరాశకు చెందిన పేరు పెట్టకండి, ఎందుకంటే అల్లాయే కాలం. బుఖారీ హదీస్. అంటే అంతా అల్లా సుబ్హానహు తాలా చేతుల్లోనే ఉంది. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం, మీరు కాలాన్ని తిట్టకండి, టైంని కాలాన్ని తిట్టొద్దు, ఎందుకంటే అల్లా సుబ్హానహు తాలాయే కాలం, అతడే దాన్ని తన ఇష్టం వచ్చినట్టు మలుచుతాడు. కాలాన్ని తిట్టడం అల్లా సుబ్హానహు తాలాను తిట్టినట్లే అవుతుంది. ముస్లిం హదీస్. అదేవిధంగా ఆయిషా రజిల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి యొక్క ప్రవచనం, ఎవరో నా మనసు చెడ్డదైపోయింది అని అనకూడదు, నా మనసు భారమైపోయింది అని అనవచ్చు, కానీ చెడ్డదైపోయింది అని మాత్రం అనకూడదు. అదేవిధంగా అబూ దావూద్ నసాయి హదీస్ కనుక చూస్తే సురైష్ బిన్ హాని తన తండ్రి ద్వారా ఉల్లేఖనం, అతడు తన జాతి వారితో కలిసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వద్దకు ప్రతినిధిగా వచ్చారు. అతన్ని ప్రజలు అబుల్ హకం అని పిలవటం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు విన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అతన్ని పిలిచి అల్లా సుబ్హానహు తాలాయే అధికారి, అధికారాలు ఆయన వద్ద నుండే వెలువడతాయి, నువ్వు నీ కునియత్ అంటే అబుల్ హకం ఎందుకు పెట్టుకున్నావు అని అడిగారు. దానికి అతడు, నా జాతిలో తగాదాలు వివాదాలు తలెత్తితే ప్రజలు నా దగ్గరకు వస్తారు, నేను తీర్పు చేస్తా, ఇతర వర్గాలు సంతోషిస్తారు, అందువల్ల నన్ను అబుల్ హకం అనే పిలుస్తారు అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లం, చాలా మంచిది, నీకు ఎంతమంది పిల్లలు అని అడిగారు. దానికి అతడు, ముగ్గురు సురైహ్ ముస్లిం అబ్దుల్లా అని అన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లం, పెద్దవారెవరు అని అడిగారు. దానికి అతడు, సురైహ్ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లం, నువ్వు అబూ సురైహ్ అని అన్నారు. అబూ దావూద్ మరియు నసాయి హదీసులు. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. హుజైఫా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి యొక్క ప్రవచనం, మీరు అల్లా కోరితే ఫలానా వ్యక్తి కోరితే అని అనకండి, కానీ అల్లా కోరింది ఆ తర్వాత ఫలానా వ్యక్తి కోరింది అని అనండి. అహ్మద్ మరియు అబూ దావూద్ హదీసులు. హుజైఫా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి యొక్క ప్రవచనం, మీరు కపట ఆచారాలను నాయకులుగా, కపట ఆచారాలు చేసేవారిని నాయకులుగా పిలవకండి, ఒకవేళ మీరు వారిని అలా పిలిస్తే దైవాన్ని అయిష్టానికి గురి చేసినట్లే అవుతుంది. అబూ దావూద్. ఎందుకంటే నాయకుడు గౌరవించబడతాడు, కానీ అర్హత లేని వాడిని గౌరవించటం అపరాధం. అబ్దుల్లా హమీద్ అబ్దుల్ హమీద్ బిన్ జుబైర్ బిన్ షైబహ్ కథనం ప్రకారం, నేను సయ్యద్ బిన్ ముసయ్యిబ్ వద్ద కూర్చుని ఉన్నాను. అతను నాకు ఇలా తెలిపారు, అతని తాతగారు హజ్ని ప్రవక్త సదస్సుల వద్దకు వెళ్లారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని, నీ పేరేమిటి అని అడిగారు. దానికి అతడు, నా పేరు హజ్న అని అన్నాడు. అతడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, కాదు, నువ్వు సహల్వి అని అన్నారు. దానికి అతడు, మా తండ్రి గారు పెట్టిన పేరును మార్చను అని అన్నాడు. అప్పటి నుండి మా కుటుంబంలో దుఃఖ విచారాలు చోటు చేసుకున్నాయి. హజ్న అంటే
బంజరు నేల. సహల్ అంటే సారవంతమైన నేల. ప్రవక్త మహమ్మద్ ఇస్లాం సహల్ అనే పేరు పెట్టారు, కానీ అతను దానికి నిరాకరించాడు, పాత పేరే ఉంచుకున్నాడు. వారి కుటుంబం దారిద్ర్యం ప్రభావానికి గురయింది. అంటే దీన్ని బట్టి మంచి చెడ్డ పేర్ల ప్రభావం ఉంటుందని తెలుస్తుంది. నీవు తెలిపిన ఈ ఖురాన్ హదీసులో ప్రకారంగా మేము కూడా మా సంతానానికి, అదేవిధంగా మా శ్రేయోభిలాషులకి మంచి మంచి పేర్లు పెట్టే అవకాశాన్ని, లేకుంటే సలహాలు ఇచ్చే అవకాశాన్ని ప్రసాదించమని, సైతాన్ నుంచి, జిన్నుల నుంచి, మనుషులు చేసే అగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి నన్ను, మా కుటుంబాన్ని, మీ యొక్క దాసులందరినీ రక్షించమని, ఇహలోకంలో పరలోకంలో కూడా మాకు సహాయం చేయమని మీకు వేడుకొని చడుగు ప్రార్థిస్తున్నాను. వల్లా ఆమీన్.